అందరికీ నమస్కారం అండి, స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 22 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఈరోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆగస్టు 22 2023 సంవత్సరము వారం మంగళవారము శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం. ఈ రోజున సూర్యోదయము ఉదయము 6:02 సూర్యాస్త సమయం 6:34. ఈ రోజున తిథి షష్ఠి. ఆగస్టు 22 మంగళవారం రోజున రాత్రి 2 నుంచి ఆగస్టు 23 బుధవారం రోజున రాత్రి 3:06 షష్ఠి తిథి ఉంటుందండి. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము స్వాతి. ఆగస్టు 23 బుధవారం రోజున ఉదయము 8:08 స్వాతి నక్షత్రం ఉంటుందండి. ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. ముందుగా శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున 4:27 నుంచి తెల్లవారుజామున 5:15 అమృతకాలము రాత్రి 10:44 నుంచి రాత్రి 12:27 అభిజిత్ ముహూర్తము ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:43 ఇవ్వండి ఈరోజున్నటువంటి శుభ సమయములు. ఇప్పుడు అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. రాహుకాలము మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 5:00. యమగండము ఉదయం 9:11 నుంచి ఉదయం 10:45. వర్జ్యం మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 2:12. దుర్ముహూర్తము ఉదయం 8:34 నుంచి ఉదయం 9:24. తిరిగి రాత్రి 11:10 నుంచి రాత్రి 11:56. గులిక కాలము మధ్యాహ్నం 12:19 నుంచి మధ్యాహ్నం 1:52. ఇవండి అశుభ సమయాలు. ఈ రోజున ప్రత్యేకతలు శ్రావణ మంగళ గౌరీ వ్రతము, స్కంద షష్ఠి, అలాగే కల్కి జయంతి అండి. ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందో తెలుసుకుందాము. ఈరోజు చాలా మంచి రోజు అండి శుభకార్యాలు చేసుకోవడానికి. వివాహానికి, గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, గృహ ఆరంభానికి, శ్రీమంతము, అన్నప్రాసన, చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి, అద్దె ఇల్లు మారటానికి, నూతన వాహన వ్యాపార ప్రారంభ పనులకు, ఇలాంటి పనులన్నీ చేసుకోవడానికి ఈరోజు దివ్యమైనటువంటి రోజు. సో చూశారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు.